ప్రభువుమీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువిశేషము 13వ అధ్యాయము పవిత్ర వచనములు 33 నుండి 37 వరకు. ఆ సమయము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు, కావున జాగరుకులై ఉండుడు. ఆ గడియా ఇట్లు ఉండును, ఒకానొక్కడు దేశాటనము వెళ్ళుచు తన సేవకులను ఆయా కార్యములందు నియమించి మెలుకువతో ఉండుమణి ద్వారపాలకుని హెచ్చరించెను. యజమానుడు సంధ్యాసమయమునో అర్ధరాత్రిమునో కోడికూయువేళనో ప్రాతకాలమునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు, కనుక మేలుకొని ఉండు. ఒకవేళ అతడు అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రించుచుండుట చూడవచ్చును. మీకు చెప్పునదే అందరికీ చెప్పుచున్నాను, మీకు చెప్పునదే మీకు చెప్పునదే అందరికీ చెప్పుచున్నాను. జాగరుకులై ఉండుడు, జాగరుకులై ఉండుడు, జాగరుకులై ఉండుడు. ఇది క్రీస్తు మన కొసగే పవిత్ర శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగు.